2017 నవంబర్ 6వ తేదీన ఇడుపులపాయి నుండి మహాసంకల్ప పాదయాత్ర చేపట్టిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేటికి 3 సంవత్సరాలైన సందర్భంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల కోసం నేడు నినాదంతో సంబరాలు మిన్నంటాయి. అందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సిటీ కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మాజీ ఫ్లోర్ లీడర్ వైసీపీ అధికార ప్రతినిధి మేడపాటి షర్మిలా రెడ్డి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో ప్రతి గడప తొక్కుతూ స్థానికంగా పాదయాత్ర నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర 3 సంవత్సరాలు పూర్తైన సందర్భంలో వైసీపీ శ్రేణులు విజయోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం స్థానిక 6 మరియు 31వ డివిజన్లలో గడప గడపకు తిరిగి వారి సమస్యలను తెలుసుకుంటూ పాదయాత్ర సాగించారు. ఈ సందర్భంగా శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో 2017 నవంబర్ 6వ తేదీన చారిత్రాత్మకంగా ప్రజా సంకల్ప పాదయాత్రతో తొలి అడుగు మొదలై ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఎన్నికల మేనిఫెస్టోని తయారు చేసుకుని అధికారంలోకి వచ్చాక ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశంలోనే ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగరంలోని మాజీ కార్పొరేటర్లు వైసీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు. ప్రజల కష్టాలు బాధలు తెలుసుకున్నారు. ఆ కష్టాలు బాధలు తెలుసుకున్న ఏకైక ముఖ్యమంత్రి అమలుపరిచినటువంటి ఘనత కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారికి భారతదేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. దానికి కారణం ప్రజా సంకల్ప యాత్రలో పాదయాత్రలో ఎన్నో కష్టాలు ప్రజల అనుభవాలు ప్రజల బాధలు తెలుసుకుని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే ప్రజలు కోరుకుంటున్నటువంటి సమస్యలు ఉన్నాయో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఉన్నాయో ముఖ్యంగా మహిళలు ఏదైతే కోరుకుంటున్నారో వాటన్నిటి మీద కూడా ఆయన అర్థం చేసుకుని ఇవాళ 90% మేనిఫెస్టోలో చేర్చిన అంశాలన్నీ కూడా అమలుపరిచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అందులో భాగంగానే ఈ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజలలో నాడు అంటే ఆ రోజుల్లో ప్రజల్లో ఆయన తిరిగినటువంటి నేపథ్యం ఈ రోజున ప్రజల కోసం ఏ రకంగా పరిపాలన చేస్తున్నారు ప్రజల కోసం నేడు అనే కార్యక్రమం తీసుకుని ఇవాళ రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ ఆదేశానుసారం 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ప్రజలతో కలుసుకుని ఒక పండుగలాగా ఈ సంక్షేమ విజయం విజయోత్సవ కార్యక్రమాలలాగా ఇవాళ స్టార్ట్ అయినాయి. అందులో భాగంగా రాజమహేంద్రవరంలో 6వ డివిజన్లో ఈ కార్యక్రమం ప్రారంభించాం. ఇది ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాం. ప్రజలకు ఇంకా సంక్షేమ పథకాలు ఎక్కడ మిగిలిపోయి ఉన్నాయో ఎవరికి ఇంకా ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా గమనిస్తూ అక్కడికక్కడే ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువస్తూ తక్షణమే ఆ సమస్య పరిష్కారాలకు కూడా కృషి చేయడానికి ఒక ఈ వేదిక ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ ఇది భారతదేశం మొత్తం మీద ఏ ముఖ్యమంత్రి సాధించిన విజయాలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన నేపథ్యంలో ఇది మాకందరికీ కూడా పండుగ రోజు ఒక ఆనందం ఈ సంతోషం ప్రజలతో పంచుకోవాలని చెప్పి ఇవాళ ప్రజలతో మమేకమయ్యి ప్రజలతోనే భాగస్వామ్యమయ్యి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 18 నెలల పరిపాలనలో ఏ రకమైన పరిపాలన చేస్తున్నారన్న దాని మీద ప్రజల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఇవాళ ఎక్కడి ఎవరిని కలిసినప్పటికీ కూడా ఒక మహిళతో మాట్లాడినా ఒక వృద్ధులతో మాట్లాడినా లేకపోతే ఒక యువకుడితో మాట్లాడినా వారు చెప్తున్న అభిప్రాయాలు చూస్తుంటే మేము కాలాన్ని తీసుకుని గర్వంగా చెప్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినందుకు ఇవాళ మేము సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఇటువంటి పరిస్థితి ఏ రాజకీయ పార్టీలోనూ ఉండదు. ఇవాళ ఏదైతే చెప్పిన మాట నిలబెట్టుకుంటూ ఇచ్చిన మాట తప్పకుండా ప్రతి ఒక్కరికి మేలు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమం ఇవాళ మనందరికీ కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ప్రజా సంకల్ప యాత్ర ఈ పాదయాత్ర రాజమండ్రిలో 42 డివిజన్లు కూడా ఏర్పాటు చేశాం. అంతేకాకుండా సాయంత్రం 4 గంటలకి ప్రతిరోజు క్రమం తప్పకుండా దాదాపు 1000 మంది మహిళలను కలుసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మహిళా సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా అమలు అవుతున్నాయి ఈ రాష్ట్రంలో. ఈ రాజమహేంద్రవరంలో 0 రోడ్డు రుణ వడ్డీ మాఫీ కానీ అమ్మ ఒడి కానీ అంతేకాకుండా పెన్షన్ కార్యక్రమాలు కానీ అనేక కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్న తీరులో ఇవాళ మేము గమనించిన ప్రతి అంశాన్ని కూడా మేము ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. ప్రతిదీ కూడా ప్రజలకి ట్రాన్స్పరెంట్గా ఉండేలా పరిపాలన జరిగిన ఈ నేపథ్యంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ రాజమండ్రిలో ఇంకా ఎవరైనా పేదవాళ్ళు అర్హులైనటువంటి వ్యక్తులు ఎవరైనా కుటుంబాలు ఉంటే వారికి ఏ పథకంలో వారిని చేర్చాలి, ఒకవేళ ఇళ్ల పట్టా అండలేకపోయినా
పెన్షన్ రాకపోయినా అమ్మఒడి వారికి అందకపోయినా సున్నా ఈ మహిళా సంఘాలకు ఈ సున్నా రుణమొట్టి మాఫీలో ఏమన్నా పొరపాట్లు ఉన్నాయో అవన్నీ సరిదిద్దుకునే విధంగా ఈ ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ 10 రోజుల పాటు ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను।